ఊరికే పనిచేస్తుందో లేదో చూశాను. సారీ, మీరు పడుకోండి. ఇదేంటండి, కోతి కొరకని కొబ్బరి చెప్పలా ఇలా అయిపోయారు? నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేను. నేనంటే సారీ, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఇప్పుడు చూడండి. నేను గుర్తుపట్టలేదు తెలుసా? సార్ నమస్తే సార్. ఈ బట్టలు ఏంది? లేదు సార్, తెచ్చారు సార్, అదే వచ్చాను దానికోసమే సార్. వేసుకొని వస్తాను సార్ మీ ముందు. సార్ 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 మోస్ట్ వెల్కమ్. మీరు మాకు ఇష్యూస్ రావడం నిజంగా అదృష్టం సార్. ఎట్లున్నావు రా సార్, టైం వస్తుంది. రాని రాని, టైం దేవుడా, టైం తెప్పి దేవుడా నాకు. పాపం బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. స్కర్ట్ వేసుకోనిరా, టాప్ వేసుకోనిరా, ఛత్రీలా నా అండర్ వేర్ పట్టుకొని వచ్చింది. అందరు ముంగట ఎంత గలీజ్ ఉంటది. నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్, అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. అదే నేను చేస్తే సర్వనాశనం. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇయ్యడు, బయట జనాలు లోపట ఇయ్యడ, ఓ లక్ష కోట్లు మాటలు. బట్టలు నచ్చలేదు. ఇగో సార్, తీసిన సార్. అగో ఎంతసేపు సార్? కాదు సార్, అన్ని చెడ్డీలు సాక్స్ పడు. నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేను రా. అప్పుడే ఏమైంది, ఇది ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ ఉంది. మీరేంటో, మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరా బాబు. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ అంతే. ఏం చేయట్లేరా, నాకు నచ్చట్లేరా, ఈ గేమ్ నాకు సెట్ కావాలి, ఇది నా టేస్ట్ కాదు, అర్థమైపోయింది. నా డైలాగ్ మీరు చెప్తున్నారు కదా, నీ డైలాగ్ నువ్వే చెప్తే రొటీన్. నువ్వు నన్ను చూస్తున్నావు అని నేను మానసికి కంప్లైంట్ చేస్తాను. నీకు దమ్ముంటే మానసి ఎదురుగా నువ్వు నాకు వచ్చి లైన్ అయ్యి సరేనా? మ్యాటర్ క్లియర్గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి, కావాలంటే జిమ్ కానా గ్రౌండ్స్ రండి. నీకు దమ్ముంటే వచ్చి అక్కడ తెలుసు వాడికి లేదని ఎందుకు చెప్పు. దరిద్రంగా ఉంది, అవతలకి వెళ్ళరా, నేను ఏదో మేనేజ్ చేసుకుంటా. దమ్మంటే రా, అదే మిడిలో రా. లేదని తెలిసిన తర్వాత కూడా ఎట్లా అడుగుతాం మనము? మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. ఎవరండి మీరు, ఇంత అసహ్యంగా ఉన్నారు? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. హాయ్ బిగ్ బాస్, ఐ లవ్ యూ, యు లవ్ మీ. ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. సో నెక్స్ట్ ఉమా గారు. నెక్స్ట్ ఒక్కడ కూడా చూడటానికి వెళ్ళి పిచ్చన్న, అదన్న పబ్లిక్ లోని ఫేస్ వాల్యూ. మనకి ఎందుకండి ఈ టెన్షన్లను, టైం వేస్ట్ ను. నేనేమన్నానంటే మార్నింగ్ సెక్షన్ లో నాన్ వెజ్ ఉండదు కాబట్టి మీరు మార్నింగ్ సెక్షన్ తీసుకోండి అని చెప్తున్నాను. అరిసి అరిసి అలిసిపోయినావు, ఈ తాగినావు అనుకో బలం వస్తుంది, మళ్ళీ మస్తు గరవచ్చు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు, ఏదో మూల ఇక్కడ ఒకటి మీకు. ఓకే ఓకే.